ఫోటోగ్రఫీ తప్ప అంతకంటే ఏం లేదు. కాన్సిక్వెన్సెస్ న్యూస్, పర్యవసానమే వార్త, జనజీవితాన్ని ప్రభావితం చేసేదే వార్త అన్నట్టుగా పునర్నిర్వచనం తెప్పితే తప్ప తెలుగులో జర్నల్ పత్రికలు ఉండవు. ఇప్పటికే పత్రికలు మూతబడిపోతున్నాయి, సర్క్యులేషన్ లేదు, టీవీలు కూడా మూతబడిపోతున్నాయి, వాటి కూడా ఖర్చు సరిపోదు, చివరికి సోషల్ మీడియానే ఉంటుంది, అన్సోషల్ మీడియా పోతుంది, సోషల్ మీడియానే ఉంటుంది. దాన్ని నమ్ముతున్నారు. ఎంత చిలువలు పల్వలైనా, వాళ్ళకి ట్రైనింగ్ లేకపోయినా, దాంట్లో అరాచకత్వం ఉన్నా చివరికి వాటినే నమ్ముతున్నారు తప్ప, ఎందుకంటే అది ఇంపర్సనల్, ఎదురెదురుగా ఉంటుంది. మనవాడే కూడా పంపిస్తాడు, మనకు తెలిసిన వాడే పంపిస్తాడు. కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేదు, అన్నింటి మించి కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేదు దానికి, అన్నింటి మించి కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేదు దానికి. అవసరమే లేదండి, మనకు ఓబీ వ్యాన్లు అవసరం లేదు, స్టూడియోలు అవసరం లేదు. 10,000 రూపాయల సెల్ ఫోన్ ఉంటే 100 రూపాయల స్టిక్ పెట్టి అడ్డంగా పెట్టి హారిజంటల్ గా పట్టుకుని అయినా 100 రూపాయల స్టిల్ స్టిక్ పెట్టుకో అని చెప్తే సరిపోయింది. జనం సమస్యలు చూడొచ్చు, ఆసుపత్రి రోగుల సమస్య, విద్యార్థుల సమస్య, పేదవాని సమస్య, కరువు సమస్య, అన్ని చూపించవచ్చు. ఇందులో ఇటువంటి ఏమి రావు. ఎందుకు రావంటే గ్లామర్ లేదట, గ్లామర్ నే చూపిస్తారట. గ్లామర్ నే చూపిస్తారంటే గ్లామర్ లో ఏముంటుంది? గ్లామర్ లో ఏముండదు. వాళ్ళకి చదువు ఉండదు, శీలం ఉండదు, సంస్కారం ఉండదు, సంస్కారహీనత ఉంటుంది, ప్రజలను బాగు చేసేది ఏమీ ఉండదు. అందుకనే మీడియాది అయిపోయింది. మీడియాను తొందరలోనే అది ఎక్కడ దాని ఆభిచ్చరి లేకుండా చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ఆభిచ్చరి కూడా రాయరు, దశేంద్ర కర్మ కూడా జరగదు, జరగకుండా అవి అంత్యక్రియలు వచ్చేస్తాయి, జరిగిపోతాయి. ఆ దుస్థితి వచ్చేసింది, అవే తెచ్చుకుంటున్నాయి. ఓకే, థాంక్ యూ. మీడియాలో కూడా రాజకీయాల్లో లాగానే మీడియాలో కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. తెలుగు పత్రికలు ఛానల్ కూడా ఆత్మహత్య చేసుకో ఉంటున్నాయి. సూసైడ్ టెండెన్సీ వచ్చినప్పుడు దాని ఎవరూ మనం కాపాడలేము, సూసైడ్ అయిపోతాయి. కానీ డేటా, స్టాటిస్టికల్ డేటా వేరే విధంగా ఉంది యాదగిరి గారు. పత్రికల యొక్క సర్క్యులేషన్ పెరుగుతున్నది, డేటా అయితే వేరే విధంగా ఉన్నది. ఎనీవే నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వచ్చినప్పుడు దయచేసి కొంచెంసేపు వెయిట్ చేయండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యనారాయణ గారు బాగా అలసి అయిపోయింది. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదేనండి, ఇప్పుడు ఇందాక విజయబాబు గారు మాట్లాడినప్పుడు వాడేవిడో పాపం రిపోర్టర్ల గురించి మాట్లాడారు. అంటే ఆయన కూడా ఒక పత్రిక ఎడిటర్గా పనిచేశారు, చాలా సీనియరు. అంటే ఇప్పుడు ఒక రిపోర్టర్ అనేవాడు, అంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు అంటూ ఉండేవాడు, నీతి బాహ్యుడికి నిర్భాగ్యుడు తోడని చెప్పేసేసి. ఇప్పుడు రిపోర్టర్ అనేవాడు అంటే పూర్వకాలంలో జర్నలిజంలోకి ఎవరు వచ్చేవాళ్ళు అంటే బాగా నాలెడ్జ్ ఉండి, వాడు కొంచెం వెర్రి ఉండి, ఏదైనా అన్యాయం జరిగితే అవుట్ రైట్గా మాట్లాడటం అవన్నీ చేసిన వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఏంటంటే అసలు జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళకి నువ్వు ఎందుకు వచ్చావు అంటే తెలియదు వాడికి. ఎందుకంటే ఈనాడులోకి వచ్చేవరకేమో వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం, నీకు బ్యాంకు ఉద్యోగంలో ఎంత జీతం వస్తుందో నేను అంత ఇస్తానని చెప్పేసి ఆయన ఏదో ప్రామిస్ చేశాడని చెప్తారు, అప్పుడు ఒక ఉద్యోగం. అసలు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం తెలుసు అంటే, ఇప్పుడు ఒక స్ట్రింగర్స్ వాళ్ళు ఏంటంటే ఆడు లోగో పట్టుకోగానే ఎంతో డబ్బులు సంపాదించవచ్చు, ప్రతిదాన్ని బెదిరించి డబ్బులు తీసుకోవచ్చు అనేది. అంటే మనం స్ట్రింగర్నో కింద ఉన్న రిపోర్టర్నో బ్లేమ్ చేస్తాం. ఎవరైతే పైన లీడర్స్గా ఉన్నారో, ఎవరైతే సంపాదకులుగా ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు అంటే ఈనాడులో అసలు ఈ లైన్ అంటే లైన్ అకౌంట్కి డబ్బులు ఇవ్వటం అనేది అసలు ఆ పద్ధతి చెప్పింది ఏబీకే ప్రసాద్ గారు అని చెప్తారు. ఆయన ఎంతో మనందరికీ గౌరవనీయుడైన ఇది. అంటే మనం ఆ రోజుల్లో నుంచే మనమే నేర్పించారు, అంటే మన పెద్దలు, అంటే ఇప్పుడు మనం ఆ తరానికంటే కింద తరం వాళ్ళం కాబట్టి మన పెద్దలే వాళ్ళకి యజమానికి నేర్పించారు ఎట్లా రక్తం పిండుకోవాలనేది. అంటే ఒక స్ట్రింగర్కి నువ్వు జీతం ఇవ్వకుండా, వాడికి ఏం ఉద్యోగ భద్రత లేకుండా అన్ని చేసి వాడు నిజాయితీగా ఉండాలని అనుకుంటారు మీరు. అంటే ఇక్కడ స్టాఫర్కి ఎంతో కొంత జీతం ఉంటుంది, అంటే అది కూడా జీతాలు లేకుండా కూడా ఇప్పుడు అదొక ఆస్పెక్ట్. అంటే అందుకని ఇప్పుడు మనం అక్కడ కింద ఉన్న మనం పెద్ద పెద్ద లీడర్స్గా ఎవరైతే ఉంటున్నామో, జర్నలిజాన్ని ఎవరైతే నడుపుతున్నామో అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి, దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు నిన్న వాడెవడో పిచ్చి పిచ్చి భాషలో మాట్లాడంటే వాడు రావడానికి కారణం ఎవరు, వాడిని రిక్రూట్ చేసింది ఎవరు, వాడికి తెలిసిందేంటి ఆ మొరట పద్ధతి. ఎందుకంటే ఆ మొరట పద్ధతిని ప్రవేశపెట్టింది, ఆ మొరటు జర్నలిజాన్ని క్రియేట్ చేసింది ఎవరు. ఇప్పుడు సాక్షి వచ్చింది, సాక్షికి ముందే రాజశేఖర రెడ్డి గారు 2 పత్రికలు నావేని చెప్పాడు, సూర్య వార్త 2, ఆ రెండింటిని ప్రమోట్ చేశాడు. ఆ సంగీని మనం భరించలేవలేంకి అని చెప్పేసి సంగీని వదిలిపెట్టాడు. సూర్య వాళ్ళకి పేపర్ ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళు బీసీలు అన్నారు, బడుగులు అన్నారు, అదన్నారు వాళ్ళ